పనిగలమ్మే శ్రీ పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయింది అన్నట్లే ఉన్నది తెలంగాణల గవర్నమెంట్ పనితీరు అని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కరెంటు కోతలతోని జనం పరేషాన్ అవుతున్నారు అని దుమ్మెత్తి పోస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం అంతా మంచిగానే ఉన్నది అని కవర్ చేస్తున్నది. ఇది నిర్మల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, అంత చీకటి చీకటి ఉన్నది కదా. అవును మరి, కరెంటు కట్ అయితే అట్లనే ఉంటదట. నర్సమ్మలు చీకట్లనే కేస్ షీట్లు చూసుకుంటా పేషెంట్లకు మందులు ఇస్తున్నారు. ఉక్కబోతతోని పేషెంట్లు మస్తు అవస్థలు పడ్డారు. జనరేటర్ ఉన్నా సుత అది పనిచేస్తలేదట. కరెంట్ ఎప్పుడొస్తది అని అడిగితే మాకేం తెలుసు, ఆఫీసర్లను అడుగు అంటున్నారట అక్కడ ఉన్నోళ్ళు. అదట్లుంటే ఈ ముచ్చట చూడండి. ఆదిలాబాద్ జిల్లాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల కౌన్సిలింగ్ నడుస్తుంటే కరెంటు పోయింది. ఎప్పుడొస్తుందో తెలియదు. ఇక ఏం చేయాలనో తెలియక చీకట్లనే కౌన్సిలింగ్ చేసిండ్లు ఆఫీసర్లు. మరి ఇన్నొద్దులు లేని కరెంటు కోతలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో అర్థమైతలేదు అని అంటున్నారు జనాలు. మరి గవర్నమెంట్ ఈ కోతల మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో ఏందో చూడాలి.